हेलो एवरीवन, वेलकम टू माय चैनल आइडिया ऑफ ब्लेस। इवाल्टी स्पेशल कोकोनट राइस। इदि चाला कम्मगा उंटुंदी, सो एला चेयालो चूसेद्दामा। लेट्स गेट इनटू द वीडियो। कोब्बरन्नं चेयडानिकि कावाल्सिन पदार्थालु ఒక కొబ్బరికాయ ఇలా సన్నగా తురుము పెట్టుకున్నాను। దీని నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి మనం। అండ్ ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, గరం మసాలాలు, 4 యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస్, 10-12 లవంగాలు, కొన్ని జీడిపప్పులు అండ్ 2 బిర్యానీ ఆకులు। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకొని దీని నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి। నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, సో అంటే 1/2 కేజీ వరకు బియ్యం తీసుకున్నాను। సో దానికి ఏంటంటే గ్లాస్ కి గ్లాసున్నర కొబ్బరి పాలు వచ్చేలా చూసుకోవాలి మనం। బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్ కి గ్లాసున్నర తీసుకోవాలి। సో ఈ సన్నగా తరిగిన కొబ్బరి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మనం కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకుందాం। కొబ్బరిని చేయడానికి ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి। इंदुलो 2 टेबल स्पून्स ऑयल वेसुकोवाली। अलागे 1 स्पून नेय्यि याड चेसुकोवाली। मंदि इंदुलो कोकोनट ऑयल कूडा यूज चेस्तारु, बट मनकि अलवाट्लैनप्पुडु अंतगा नच्चदु अन्नमाट। सो ई ऑयल वेडेक्कालन्नमाट। इप्पुडु इंदुलो गरम मसालालु याड चेसुकोवाली। गरम मसाला जीडिपप्पुलु याड चेसुकोनि फ्राई चेसुकोवाली। नेनु जीडिपप्पुलु एक्कुव याड चेसुकोलेदु, एंदुकंटे इदि ऑलरेडी हई इन क्यालरीज अन्नमाट। मनं कोब्बरि पालु यूज चेस्तुन्नां कदा, अंदुकनि नेनु तक्कुव याड चेस्तुन्नानु। मी इंट्रेस्ट बट्टि मीरु एक्कुव याड चेसुकोवच्चु। इदि कोंचेम फ्राई अव्वालि। కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొబ్బరన్నం చేసేటప్పుడు ఎప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో చేయాలి, ఎందుకంటే అది లైట్ గా అడుగు అంటుతుంది మనం ఎంత జాగృతగా చేసినా సరే। అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం జీరా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। యాక్చువల్లీ కొంతమందికి కొబ్బరన్నం అంటే కలర్ వైట్ గా ఉంటే అట్లా నచ్చుతుంది, నేనైతే కొంచెం అందులో పసుపు కూడా యాడ్ చేస్తాను। సో కొంచెం పసుపు, మీకు వైట్ గా కావాలనుకుంటే పసుపు అవాయిడ్ చేయొచ్చు। సో వీటిని ఫ్రై చేసుకోవాలి। కొబ్బరన్నం చేసేటప్పుడు ఎప్పుడూ salt ముందు యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే కొబ్బరి పాలలో కొంచెం salt ఉంటుందన్నమాట। సో అందుకని కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకున్నాక అప్పుడు మనం చెక్ చేసుకొని salt ని అడ్జస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ఆల్్రెడీ 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను, దీన్ని యాడ్ చేస్తున్నాను। ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం రైస్ ని కూడా ఫ్రై చేసుకోవాలి। యాక్చువల్లీ బాస్మతి రైస్ తో మనం కొబ్బరన్నం కుక్ చేసేటప్పుడు గ్లాస్ 1 గ్లాస్ రైస్ కి మనం 1.5 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకోవాలి, అదే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ కి 2 గ్లాసెస్ తీసుకోవాలి। ఇప్పుడు ఇది మనం కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి 1 కి 1.5 సరిపోతుంది, బట్ ఇదే మనం కడాయిలో చేస్తే మాత్రం బాస్మతి రైస్ అయినా సరే 1 కి 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి। ఇది కొంచెం లైట్ గా ఫ్రై అవ్వాలి। ఇలా రైస్ కొంచెం ఫ్రై అయ్యాక
నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ 1/2 కేజీ అన్నమాట సో దానికి 3 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ ఆల్్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను ఇది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి సిమ్ లో పెట్టుకొని లైట్ గా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఆ టేస్ట్ కి తగ్గట్టు మనం salt యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు salt అడ్జస్ట్ చేసుకున్నాక లైట్ గా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక 10 నిమిషస్ రెస్ట్ ఇచ్చి అప్పుడు మనం సర్వ్ చేసుకుందాం టేస్టీ కోకోనట్ రైస్ రెడీ దీని వెజ్ ఆర్ నాన్ వెజ్ మసాలా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ